హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా స్కూళ్ళ ప్రారంభంపై మరొక ట్విస్ట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నా అండి ఇక మీరు చూసుకున్నట్లయితే ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం పదహారు నుంచి స్కూల్స్ అయితే ప్రారంభిస్తానని చెప్తుంది అయితే ఇక్కడ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో డిఈఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు పదమూడు అని చెప్పేసి క్లియర్గా వీళ్ళు తెలియజేశారన్నమాట ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏదైతే ఉందో నూతన విద్యా విధానం కింద ప్రాథమిక పాఠశాలలను విభజించరాదని పూర్వ ప్రాథమిక బడులను ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేయాలని ఏపీ ఉపాధ్యాయుల సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భానుమూర్తి పాండురంగం వరప్రసాదరావు డిమాండ్ చేశారనమాట ఉన్నత పాఠశాలల్లో తెలుగు ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని డిమాండ్పై ఈ నెల పదమూడున జిల్లా విద్యాశాఖ అధికారుల కార్యాలయాలు ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా ప్రాథమిక బడుల్లో మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగించాలని డిమాండ్ చేశారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ తెరుద్దామని చూస్తుంటే ఒక పక్కన ఉపాధ్యాయులు ఇక్కడ దీని మీద అయితే పోరాటం అయితే చేయనున్నారనమాట ఇక్కడ పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అయితే చేస్తారు ప్రతి డిఓ కార్యాలయం దగ్గర కూడా సో చూడాలి మరి వీళ్ళు రోజులు చేస్తారు ఏంటి అనేది ఇటువంటి ప్ర ధర్నాలు ఇలా కొనసాగించినట్లయితే అందరూ కూడా ఇక స్కూల్ ప్రారంభించినా కూడా టీచర్లు అందరూ కూడా దూరంగా అయితే ఉంటారు సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోని అయితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి